ओं नमो वेंकटेशाय एडुकोंडलवाडा वेंकटरमण गोविंद गोविंद श्री श्रीनिवास श्री वेंकटेश गोविंद गोविंद कलियुग प्रत्यक्ष दैवं श्रीनिवास परब्रह्म अनुग्रह विशेषंतो श्रीमन महाभारतंलोनी ఆదిపర్వంలో విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. ముందుగా మనందరం భక్తి శ్రద్ధలతో ఆచార్యుల వారితో కలిసి సంకల్పాన్ని పఠిద్దాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. श्रीनिवास ध्यानम् नमस्तुभ्यं महादेव नारायण कृपानिधे पाहि मां फणिशैलेश भक्तबन्धो दयानिधे. महाभारत श्रवण फलम् द्वैपायनौष्ठपुटनिःसृतवप्रमेयम् पुण्यं पवित्रमथ पापहरं शिवञ्च. यो भारतं समधिगच्छति वाच्यमानं किं तस्य पुष्करजलैरभिषेचनेन. अथ सङ्कल्पः श्रीमदादिवराहक्षेत्रे विराजमानस्य देवदेवोत्तमस्य जगद्रक्षणार्थम् अवतीर्णस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीवेङ्कटेश्वरस्वामिनः अनुग्रहप्रसादेन सर्वेषां भक्तजनानाम् आधिव्याधि निवृत्तिद्वारा आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थम् विशूचिकाकृमिजनित समस्त दुष्प्रभावनिवारणार्थं सर्वारिष्ट निवृत्तिद्वारा सकलश्रेयोभिवृद्ध्यर्थं धर्मार्थ काममोक्षाख्य चतुर्विधा पुरुषार्थफलसिद्ध्यर्थं वाङ्मनःकाय प्रवर्तिता अनेक जन्माघ निवर्हणार्थं समस्त पापक्षयार्थं गोसंरक्षणार्थं च श्रीमन्महाभारते आदिपर्वणि यथाशक्ति चतुष्पञ्चाशदधिकशततमाध्यायान्तर्गत श्लोकपारायणम् आचार्य मुखेन करिष्यामहे. व्यासध्यानम् व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे. नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. ఆదిపర్వంలో హిడింబవధ పర్వం అనే అనుపర్వంలో ఉన్న విశేషాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. హిడింబ భీముణ్ణి వరించింది, అందువల్లనే హిడింబాసురుడు చెప్పినట్లుగా వాళ్లను అన్నగారికి ఆహారం చెయ్యలేదు. ఆ తరువాత హిడింబాసురుడు భీమసేనునితో యుద్ధం చేశాడు. వారిద్దరికీ జరిగినటువంటి ఘోర యుద్ధంలో హిడింబాసురుడు మరణించాడు. ఆ తరువాత హిడింబ మనసులో ఉన్నటువంటి కోరికను తెలుసుకున్నారు ధర్మరాజాదులు, అలాగే కుంతీదేవి. ఏ పాపము ఎరుగనటువంటి హిడింబ రాక్షసి అయినప్పటికీ కూడా భీమసేనుని యొక్క బలపరాక్రమాలు దివ్యమైనటువంటి రూపం చూచి అతన్ని భర్తగా పొందాలనుకుంది.
అందువల్ల ధర్మరాజు కూడా కాసేపు ఆలోచించి ఆమె కోరినటువంటి కోరికలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించాడు. అంతేకాకుండా హిడింబ చెప్పింది, మీకు ఏదైనా కష్టం వస్తే మమ్మల్ని తలుచుకోండి, ఒక క్షణంలో నేను వచ్చి మిమ్మల్ని మోసుకుని వెళ్ళి ఆ కష్టం నుంచి వేరే చోట దింపేస్తాను, గహనమైనటువంటి అరణ్యంలో మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు, దయచేసి నా మనస్సులో ఉన్నటువంటి కోరిక తీరేటట్లుగా అనుగ్రహించండి అని ప్రార్థించింది. దాంతో కుంతీదేవి, ధర్మరాజు కూడా అంగీకరించారు. కానీ ఒక షరతు పెట్టారు, భీమసేనుడు నిన్ను వరిస్తాడు కానీ ప్రతిరోజు సాయంకాలం అయ్యేటప్పటికి, సూర్యుడు అస్తమించే సమయానికి భీమసేనుడు మా దగ్గర ఉండాలి అని చెబుతున్నాడు ధర్మరాజు. స్నాతం కృతాన్నికం భద్రే కృత కౌతుక మంగళం భీమసేనం భజే ధాస్త్వం ప్రాగస్త గమనాద్రవేహే. శుచిగా చక్కగా స్నానం చేసి సంధ్యావందనాదులు జపతపాలన్నీ పూర్తి చేసుకుని మంగళకరమైనటువంటి దివ్యమైన రూపంతో భీమసేనుడు నీ వెంట వస్తాడు, అతన్ని తీసుకుని వెళ్ళు. కానీ ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తాడో ఆ సమయానికి మళ్ళీ భీమసేనుణ్ణి మా దగ్గర దింపేయాలన్నాడు ధర్మరాజు. అహస్సు విహరానేన యథాకామం మనోజవ అయంత్వానయిత వ్యస్తే భీమసేనః సదానిసి. పగటిపూట అంటావా, మీరు ఎన్ని చోట్ల విహరించినా మాకే విధమైన అభ్యంతరమూ లేదు, హాయిగా జంటగా సన్నిహితంగా ఆనందంగా ప్రేమానురాగాలతో ఈ ప్రపంచమంతా తిరగండి, మాకే విధమైనటువంటి అభ్యంతరమూ లేదు. మనోవేగంతో సంచరించు హిడింబ, నీలాగే భీమసేనుని కూడా తిప్పు, కానీ రాత్రి అందు మాత్రం మాకు భీముని తోడు ఉండవలసిందే. ఎందువల్లంటే అనేక రకములైన ఆపదలలో మమ్మల్ని అందరినీ రక్షించినవాడు భీమసేనుడు, అతడు లేకుండా మాకు నిద్ర పట్టదు, సాయంకాలం అయ్యేసరికి మా సోదరుణ్ణి మేము కళ్ళారా చూచి ఆనందించాలి. నీవు వరించావు కాబట్టి, అతన్ని వివాహం చేసుకుంటున్నావు కాబట్టి మీరిద్దరూ ఆనందంగా గడపండి, నీ కోరిక సమంజసమైనది ధర్మమైనది. ఎందువల్లంటే భర్తగా కోరినటువంటి స్త్రీని అంగీకరించటం అనేటువంటిది విధి, మాకే విధమైన అభ్యంతరం లేదు, నీ వల్ల భీమసేనునికి అపకారమూ లేదు, హిడింబాసురుణ్ణే సంహరించినటువంటి భీమునకు నీ వల్ల అపకారం ఎందుకుంటుంది అని చెప్పాడు ధర్మరాజు. ఇందులో ఉన్న విచిత్రం ఏంటో చూడండి, ఒక మానవుడు రాక్షస స్త్రీని వివాహం చేసుకోవటం అనేటువంటిది ఒక వైలక్షణ్యం, అంటే పాండవులు మానవ మాతృలు కాదు అని మనకి ఈ విషయం తెలియజేస్తోంది. అంతేకాకుండా భవిష్యత్తులో హిడింబ ద్వారా జన్మించినటువంటి ఘటోత్కచుడు, అతడు యుద్ధంలో పాల్గొనాలి, కౌరవ సైన్యాన్నంతా కూడా నాశనం చెయ్యాలి, అతని కోసం ప్రత్యేకంగా దేవేంద్రుడు ఒక శక్తి అనేటువంటి ఆయుధాన్ని సిద్ధం చేసి పెట్టాడు ఇంతకు ముందే. ఈ భారత యుద్ధం అంతా కూడా దైవ సంకల్పం వల్ల జరిగేదే, ఎవరు ఎలా జన్మిస్తారు, ఆ యుద్ధంలో వారి పాత్ర ఏమిటి, ఏ అంశంతో జన్మిస్తారు, ఎవరికి సహాయం చేస్తారు, ధర్మం ఎలా జయించాలి అని దేవతలు ముందుగానే ఆలోచించుకున్నారు. ఆ రకంగానే అసురులు దేవతలు కూడా ఈ భూమి మీద జన్మించారు ఆయా రూపాలతో. అందువల్ల ఇక్కడ ఘటోత్కచుడు జన్మించాలి, అతడు కౌరవ సైన్యాన్ని నాశనం చేయాలనేది విధి. అందువల్ల చెప్పాడు ధర్మరాజు, పగటిపూట హాయిగా విహరించు నా సోదరునితో, రాత్రి మాత్రం భీమసేనుడు మా దగ్గరే ఉండాలి. వైశంపాయనౌవాచ తథేతి తత్ప్రతిజ్ఞాయ భీమసేనోబ్రవీదిదం శృణు రాక్షసి సత్యేన సమయంతే వదామ్యహం. భీమసేనుడు కూడా ముందు బెట్టు చేశాడు, కానీ ఆ తరువాత నెమ్మదిగా ఆమెలో ఉన్నటువంటి పవిత్రమైన అనురాగాన్ని అర్థం చేసుకుని అంగీకరించాడు ఆమెను పత్నిగా స్వీకరించడానికి.
కానీ నాది కూడా ఒక షరతు ఉందని చెబుతున్నాడు హిడింబతో. ఏమిటది అంటే, యావత్కాలేన భవతి పుత్రస్యోత్పాదనం శుభే తావత్కాలం గమిష్యామి త్వయా సహ సుమధ్యమే. మనిద్దరికీ కూడా అపురూపమైనటువంటి సంతానం ఏనాడైతే కలుగుతుందో అంతవరకు నేను నీతో కలిసి ఉంటాను. మనిద్దరం కలిసి ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఒక చక్కని సంతానాన్ని పొందటమే దీని పరమావధి. అందుకోసం నా వల్ల నీకు ఒక పుత్రుడు జన్మించిన తరువాత ఇక నేను నీ దగ్గర ఉండను, నేను నా సోదరులతో కలిసి వెళ్ళాలి. ఇది నీకు అంగీకారం అయితేనే నీతో కలిసి జీవించడానికి నేను అంగీకరిస్తాను అని భీమసేనుడు చెప్పాడు. వైశంపాయనవాచ తథేతి తత్ప్రతిజ్ఞాయ హిడింబ రాక్షసీ తద భీమసేనముపాదాయ స్వర్ధమా చక్రమే తత. ఎన్ని షరతులైనా భరిస్తుంది హిడింబ. ఎందువల్లంటే భీమసేనుని యొక్క ప్రతాపము స్వరూపము తేజస్సు అటువంటివి. ఇటువంటి వాడు నాకు భర్త అయితే చాలు, అతని వల్ల నేను సంతానాన్ని పొందితే చాలు, అంతకన్నా ఇంకా వరమే ఉన్నది? జీవితాంతం కలిసి ఉండాలా? ధర్మరాజు చెప్పిన షరతుకి అంగీకారమే బావగారు చెప్పారు, అలాగే భీమసేనుడు పెట్టిన షరతుకి కూడా నాకు అంగీకారమే, నాకే ఇబ్బంది లేదని హిడింబ కూడా ఒప్పుకుంది. వెంటనే భీమసేనుడిని తీసుకుని అక్కడి నుంచి ఆకాశంలోకి ఎగిరిపోయింది హిడింబ. ఇద్దరూ ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక అక్కడి నుంచి వాళ్ళిద్దరూ కూడా శైల శృంగేషు రమ్యేషు దేవతాయతనేషు చ మృగ పక్షి విఘుష్టేషు రమణీయేషు సర్వద. పెద్ద పెద్ద పర్వత శిఖరాల మీద హాయిగా విహరిస్తున్నారు. ఎంతో ఎత్తైన పర్వతాలు ఎలా అధిరోహిస్తారు వాళ్ళు అంటే, హిడింబ మాయాజాలంతో వాయువేగంతో ఒక్కసారి భీముడిని తీసుకుని వెళ్ళిపోతుంది. ఎంత పెద్ద పర్వతమైనా అక్కడ ఉంటుంది. భీముడు కూడా వాయువుతో సమానమైన వేగం కలిగిన వాడు కాబట్టి గబగబా వెళ్ళగలడు. ఎంత దూరమైనా, ఎంత ఎత్తైనా, ఎంత పల్లమైనా, ఎక్కడికైనా వెళ్ళగలడు. అలాగే దేవతలకు నివాస స్థానమైనటువంటి పవిత్రమైన భూముల యందు కూడా వారు సంచరించారు. అలాగే చిత్ర విచిత్రములైనటువంటి మృగముల చేత పక్షుల చేత కూడినటువంటి రమణీయమైన ఎన్నో ప్రదేశములలో వాళ్ళు సంకోచం లేకుండా ఆనందంగా విహరిస్తూ ఉన్నారు ఆ హిడింబ భీమసేనుడు. కృత్వాచ పరమం రూపం సర్వాభరణ భూషిత సంజల్పంతి సుమధురం రమయామాస పాండవం. రాక్షసితో ఎలా విహరించాడండి భీమసేనుడు అంటే, హిడింబ కామరూపములు తెలిసినటువంటిది. ఏ క్షణం ఏ రూపాన్ని పొందాలో ఆ రూపాన్ని ధరించగలదు. అందమైనటువంటి సుందరమైన యువతి యొక్క రూపాన్ని, స్త్రీ రూపాన్ని ధరించింది. ఆమె మానవ స్త్రీ అయిపోయింది. అంతే తప్ప రాక్షస లక్షణాలు కానీ స్వభావం కానీ రూపం కానీ ఆమెలో ఏమాత్రమూ కనిపించటం లేదు. పరమ సాత్వికమైనటువంటి రూపంతో మానవ స్త్రీలు ధరించే దివ్యమైన ఆభరణాలన్నీ ధరించింది. ఆనందంగా సుందరమైన రూపంతో భీమునికి ఆనందాన్ని కలిగిస్తూ అతనితో పాటు చక్కగా విహరిస్తోంది. కమ్మగా కబుర్లు చెబుతోంది. ఆయా ప్రదేశాల్లో ఉండేటువంటి విశేషాలు ఏమిటి, ఆ వనముల యొక్క ప్రత్యేకత ఏమిటని మధురమైనటువంటి మాటలు మాట్లాడుతూ భార్యాభర్తలిద్దరూ కూడా సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. పవన తనూజుడు అక్కమల పాలిక చేత వినీతుడై మహార్ణవ వృత భూమిలో కలవనంబుల హంస బలాక సారసారవ రుచిరాపగావరసల పులినంబుల పర్వతంబులన్ వివిధ విహారుడై అనుభవించే అభీష్ట మనోజ భోగముల్. నన్నయ్య గారి పద్యం. వాయునందనుడైనటువంటి భీమసేనుడు ఎవరికన్నా లొంగుతాడా? యుద్ధం జరిగిందంటే అతని చేతిలో ఎదుటివాళ్ళు వసూలైపోవలసిందే తప్ప ఎవరికీ లొంగడు. అలాంటి భీమసేనుడు హిడింబ చేత తీసుకోబోబడుతున్నాడు. చక్కగా తన వెంట భీమసేను ఎక్కడికంటే అక్కడికి తిప్పుతోంది హిడింబ. ఎవరి మాట వినని భీమసేనుడు హిడింబ చెప్పినట్టు వింటున్నాడు. ఆమెతో కలిసి నడిచి వెడుతూ గొప్ప గొప్ప సముద్రాలు,
అలాగే వనములు హంసలు మొదలైనటువంటి నీటి జలపక్షులు కలిగినటువంటి గొప్ప ప్రదేశాలు ఇసుక తిన్నెలు ఇవన్నీ కూడా సంచరిస్తూ విహరిస్తూ ఆనందంగా గడుపుతున్నాడు భీమసేనుడు. తథైవ వన దుర్గేషు పుష్పిత ద్రుమవల్లిషు సరస్సు రమణీయేషు పద్మోత్పలయుతేషు చ ఎవరు ప్రవేశించటానికి వీలు లేనటువంటి అరణ్యాల్లో వీళ్ళు సంచరిస్తున్నారు. అంత శక్తి ఉన్నది వాళ్ళ దగ్గర. హిడింబ మహిమ, భీమసేనుని యొక్క శక్తి, ఈ రెండు తోడైతే ఎక్కడికైనా వెళ్ళగలరు. అద్భుతమైన కాకులు దూరని కారడవి, చీమల దూరని చిట్టడవి అంటారు. అంత దారుణమైనటువంటి అరణ్యాల్లో కూడా ఆనందంగా సంచరిస్తున్నారు. అక్కడక్కడ ఉండేటువంటి విచిత్రమైన చెట్లకు తీగలన్నీ కూడా అల్లుకుని ఉన్నాయి. ఆ తీగలకు పుష్పించినటువంటి సుగంధపూరితములైన అనేక కుసుమాలన్నీ కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి. అంతేకాదు, అప్పుడే వికసించినటువంటి సుగంధపూరితములైనటువంటి పద్మములతో నిండిన ఎన్నో సరస్సులున్నాయి. అలాగే కలువలు, కలువల యొక్క శ్రేణులన్నీ కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి. అటువంటి సరస్సుల యొక్క తీరంలో, వనాల్లో వాళ్ళిద్దరూ సంచరిస్తున్నారు. నదీ ద్వీప ప్రదేశేషు వైడూర్య సికతాసు చ సుతీర్థ వనతోయాసు తథాగిరి నదీషు చ ప్రవహించేటువంటి నదులు, నదీ తీరాలు, ఆ నదీ తీరాల్లో సంచరిస్తున్నారు. ద్వీపములలో కూడా సంచరిస్తున్నారు. ద్వీపములు అంటే చుట్టూ జలం ఉంటుంది, మధ్యలో నివసించటానికి భూభాగం ఉంటుంది, ఒక అరణ్య ప్రాంతంలో అందమైనటువంటి దీవి, ఆ దీవులలో వాళ్ళు సంచరిస్తున్నారు. ఇంకా ఇసుక తిన్నెలు ఎలా ఉన్నాయి అంటే వైడూర్యములతో కూడి ఉన్నాయి, మిలమిల మెరిసిపోతూ ఉన్నాయి ఆ ఇసుక తిన్నెలు. చక్కని అందమైనటువంటి నదీ తీరములలో, పర్వతములలో వాళ్ళు హాయిగా విహరిస్తూ ఆనందిస్తున్నారు. కాననేషు విచిత్రేషు పుష్పితద్రుమవల్లిషు హిమవద్గిరి కుంజేషు గుహాసు వివిధాసు చ అందమైనటువంటి దట్టమైన అరణ్యాలు చిత్ర విచిత్రంగా ఉన్నాయి. అటువంటి చోటికి మానవ మాత్రులు ప్రవేశించలేరు. అలాగే హిమవత్ పర్వతముల యొక్క గుహలు, హిమవత్ పర్వతముల యొక్క గుహలు ఎలా ఉంటాయి అంటే సహజ సిద్ధమైనటువంటి లతలతో ఏర్పడిన పొదరిళ్ళు ఉంటాయి. అక్కడ ఇల్లు మాదిరే తీగలన్నీ చుట్టుకుని ఉంటాయి, అవి ఎళ్ళులాగా ఉంటాయి, వర్షం కురిసినా తడవరు. అటువంటి పొదలలో వాళ్ళు హాయిగా ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. హిమవత్ పర్వతంలో ఉన్నటువంటి గమ్మత్తు ఏంటంటే అక్కడ కొన్ని ధాతువులు ఉంటాయి, గైరికాది ధాతువులను ఉంటాయి, అవి మిలమిల మెరుస్తూ ఉంటాయి. గుహల్లో చీకటి ఉండదు, అంతా వెలుతురే, విద్యుద్దీప కాంతుల్లాగా. రాత్రి ఎప్పుడైంది, పగలెప్పుడైందో కూడా తెలియదు. ఎందువల్ల అంటే లోపలుండేటువంటి దీపకాంతులు సూర్యకాంతితో సమానంగా ఉంటాయి. ఆ దీపకాంతులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే అనేక రకములైన తీగలకు వెలుగుతూ ఉండేటువంటి గైరికాది ధాతువుల యొక్క ప్రభావం వల్ల ఆ పర్వత ప్రాంతం అంతా కూడా శోభాయమానంగా పట్టపగల్లాగా ఉంటుంది. రాత్రిపూట కూడా ఆ గుహల్లో ప్రవేశిస్తే రాత్రి అయ్యిందని తెలియదు, పగలయ్యిందని తెలియదు. అంత విచిత్రమైనటువంటి హిమవత్ పర్వతము యొక్క పర్వత గుహలలో ఆనందంగా విహరిస్తున్నారు హిడింబ. భీమసేనుడు ప్రఫుల్ల శతపత్రేషు సరస్వమలవారిషు సాగరస్య ప్రదేశేషు మణిహేమ చితేషు చ వికసించినటువంటి 1000 రేకులు కలిగినటువంటి పుష్పాలు ఉన్నాయి పద్మాలు. ఆ పద్మములన్నీ కూడా స్వచ్ఛమైన నీరు కలిగిన సరస్సుల్లో ప్రకాశిస్తున్నాయి. అలాగే సాగర తీరములు అవి ఎలా ఉన్నాయి అంటే మణులతోనూ బంగారంతోనూ పొదిగినట్లుగా ఆ సముద్రపు ఒడ్డు కనిపిస్తూ ఉన్నది. అంత అందమైన ప్రదేశాల్లో వాళ్ళు విహరిస్తున్నారు. పల్వలేషు చ రమ్యేషు మహాశాలవనేషు చ దేవారణ్యేషు పుణ్యేషు తథా పర్వత సానుషు. పల్వలములు అంటే చిన్న చిన్న నీటి గుంటలు. ఆ నీరు ఉన్నటువంటి చిన్న చిన్న నీటి గుంటల పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ ఆనందిస్తున్నారు. పెద్ద పెద్ద మద్ది చెట్లు కలిగినటువంటి వనాల్లో తిరుగుతూ ఉన్నారు.
దేవతలు మాత్రమే ప్రవేశింపగలిగినటువంటి అరణ్యములలో, పవిత్రమైన అరణ్యములలో, అలాగే పర్వతముల యొక్క ప్రాంతములలో, శిఖరములలో సంచరిస్తూ ఉన్నారు. గుహ్యకానాం నివాసేషు తాపసాయతనేషు చ సర్వర్తు ఫలరమ్యేషు మానసేషు సరస్సు చ. యక్షులు, సిద్ధులు, సాధ్యులు మొదలైనటువంటి దేవయోని విశేషములు సంచరించేటువంటి పర్వత ప్రాంతాలు ఉంటాయి. ఆ పర్వతములు ఎలా ఉంటాయంటే మేఘాలను దాటి పైకి వ్యాపించి ఉంటాయి. మేఘాల యొక్క కింద భాగంలో పర్వతం మీద నివసించే వాళ్ళు వర్షం పడినప్పుడు గబగబా మేఘాలని దాటుకుని పర్వతం పై భాగానికి ఎడితే వాళ్ళు తడవరు, వాళ్ళ మీద ఎండ ప్రకాశిస్తుంది. ఎందుకంటే వర్షం పడే మేఘాలు కింద ఉన్నాయి, వీళ్ళు మేఘాలని దాటి పైకి వెళ్ళిపోయారు. అంత చిత్రమైన ఎత్తైనటువంటి పర్వత శ్రేణులు ఉన్నాయి, దేవతల యొక్క భూములవన్నీ కూడా. అంతేకాకుండా గొప్ప గొప్ప తపస్సంపన్నులైనటువంటి మహర్షులందరూ కూడా తపస్సు చేసుకునే ప్రదేశాలున్నాయి. ఆయా ఋతువుల్లో వికసించేటువంటి అనేక రకములైన రమ్యమైన పుష్పములతోనూ, పండిన పండ్లతోనూ ప్రకాశించేటువంటి చెట్లున్నాయి. అటువంటి వనాల్లో, అరణ్యాల్లో సంచరిస్తున్నారు. మానస సరోవరము యొక్క సమీపానికి చేరుకున్నారు. మానస సరోవరం అంటే సామాన్యులైన వాళ్లకు దుర్లభమైనటువంటి చోటు. అంత చక్కని ప్రదేశాల్లో వాళ్ళిద్దరూ కూడా ఆనందంగా మానస సరస్సుల్లో విహరిస్తూ ఉన్నారు. బిభ్రతి పరమం రూపం రమయామాస పాండవ రమయంతి తథా భీమం తత్ర తత్ర మనోజవ ప్రజ్ఞే రాక్షసీ పుత్రం భీమసేనాత్ మహాబలం. భీమసేనునికి ఏ సందర్భంలో ఏ రకమైన ఆనందం కావాలి? ఆయన మనస్సు ఆహారాన్ని ఎప్పుడు కోరుకుంటోంది, విహారాన్ని ఎప్పుడు కోరుకుంటోంది? పాపం భీమసేనునికి ఆకలి ఎక్కువ కదా, అందువల్ల తగినటువంటి భోజనం దొరికేటట్లుగా ఏర్పాటు చేస్తూ హిడింబ అనేక రూపాలు ధరిస్తోంది. ఒక క్షణం ఒక రూపం, ఇంకొక క్షణం ఒక రూపం, దివ్యమైనటువంటి రూపములు ధరిస్తూ అతని మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగిస్తూ మనోవేగంతో అతనితో పాటు సంచరిస్తూ తాను ఆనందిస్తోంది, భీమసేనుణ్ణి ఆనందింపజేస్తోంది. అలా విహరించటం వల్ల వారిద్దరికీ కూడా ఒక కుమారుడు కలిగాడు, మహాబలుడైనటువంటి కుమారుడు కలిగాడు. విరూపాక్షం మహావక్త్రం శంకుకర్ణం విభీషణం భీమనాదం సుతామ్రోష్ఠం తీక్ష్ణదంష్ట్రం మహాబలం. ఎలా ఉన్నాడంటే విలక్షణమైనటువంటి రూపం. ఇటు భీమునికి సంబంధించిన తేజస్సు ఉంది, రాక్షస సంబంధమైన శక్తి ఉంది, రెండిటితో కలిపి జన్మించాడు. రాక్షసులు జన్మించేటప్పుడు వాళ్ళకి సహజ సిద్ధంగా వాళ్ళ పూర్వీకుల యొక్క మాయలు కొన్ని వస్తాయి, ఆ మాయలతో పాటు పుట్టాడు. అలాగే పెద్ద ముఖం, వాడి అయిన పొడవైనటువంటి బల్లెల్లా ఉండేటువంటి చెవులు, చూడటానికే ఉగ్రమైన రూపం, అరుపు అరిస్తే అది భయంకరమైన అరుపు, కొండలన్నీ కూడా ప్రతిధ్వనించేటట్టుగా ఉంది ఆ ఘటోత్కచుని అరుపు. అలాగే వాడి అయినటువంటి కోరలున్నాయి. ఇటువంటి బలవంతుడైనటువంటి పుత్రుడు కలిగాడు వారిద్దరికీ. నరవరుడైన భీము వలనన్ ప్రభవించే హిడింబకు సుతుండు ఉరుతర భీమరూపుడు ఘటోత్కచనాముడు విస్ఫురద్భయంకర వదనంబు శంకునిభ కర్ణములున్ వికృతాక్షులున్ పయోధరవర వర్ణమున్ వికట దారుణ దంష్ట్రలు ఒప్పుచుండగన్. నరశ్రేష్ఠుడైనటువంటి భీమసేనుని వలన హిడింబ అనేటువంటి రాక్షసికి భయంకరమైన రూపం కలిగినటువంటి ఘటోత్కచుడనేటువంటి కుమారుడు జన్మించాడు. భయంకరమైన ముఖము, విశాలమైనటువంటి వక్షస్థలము, అదేవిధంగా వికృతమైన కళ్ళు, మేఘంతో సమానమైనటువంటి వర్ణము, నల్లగా ఉన్నాడు, దారుణమైనటువంటి వాడి అయిన కోరలు, ఇటువంటి రూపంతో జన్మించాడు. మహేశ్వాసం మహావీర్యం మహాసత్వం మహాభుజం మహాజవం మహాకాయం మహామాయం అరిందమౌ. మామూలు పరాక్రమం కాదు, రాక్షస బలము, భీముని బలము రెండూ వచ్చి చేరాయి.
మహావేగం కలిగినటువంటి వాడు, గొప్ప దేహం కలిగిన వాడు, మాయలన్నీ ఉన్నాయి, శత్రువులను నశింపజేయగలిగినటువంటి పరాక్రమం ఉన్నది. దీర్ఘకోణం మహోరస్కం వికటోద్వద్ధ పిండికం అమానుషం మానుషజం భీమవేగం మహాబలం. పొడవైనటువంటి ముక్కున్నది, అలాగే వక్షస్థలం పెద్దదిగా ఉన్నది. మోకాళ్ళు మడమలు ఇవన్నీ కూడా వంకరగా ఎత్తుగా ఉన్నాయి. మానవుని వల్ల జన్మించినప్పటికీ కూడా అమానుషమైనటువంటి శక్తి సంపదలతో జన్మించాడు. భీముని వంటి బలం కలిగిన వాడు మహాబలుడు. యహ్ పిశాచాన్ అతీత్యాన్యాన్ బభూవాతీత రాక్షసాన్ బాలోపి యౌవన యౌవన ప్రాప్త మానుషేషు విశాంపతే. పిశాచాలు రాక్షసులు వీళ్ళందరినీ కూడా అతిక్రమించినటువంటి అధికమైనటువంటి బలంతో కూడి ఉన్నాడు. పుట్టినవాడు పిల్లవాడైనా యవ్వనంతో ఉన్నాడు, పుట్టుకతోనే యవ్వనం కలిగి ఉన్నాడు. అలాగే సర్వాస్త్రేషు పరం వీరః ప్రకర్షమకపద్బలి సద్యోహి గర్భాన్ రాక్షస్యః లభంతే ప్రసవంతి చ. ఆయుధములు ప్రయోగించటంలో నేర్పు కలిగినటువంటి వాడు మహావీరుడు, గొప్ప బలవంతుడు. ఎలా జన్మించాడు అంటే సద్యోగర్భంలో జన్మించాడు. రాక్షసులకు పుట్టేటువంటి సంతానం ఎలా ఉంటుంది అంటే వెంటనే పుట్టేస్తారు, సద్యోగర్భం అంటారు. అంతలోనే గర్భాన్ని ధరించడం, అనతి కాలంలోనే ప్రసవం అయిపోవటం, ఇదంతా కూడా మాయాజాలం. ఆ విధంగా సద్యోగర్భంలో పుట్టాడు. పుట్టినవాడు పిల్లవాడైనా యవ్వనంతో ఉన్నాడు, మహాకాయుడై ఉన్నాడు, భీకరంగా ఉన్నాడు. కామరూపధరాశ్చైవ భవంతి బహురూపికా. రాక్షసులంటేనే కామరూపులు. కామరూపులంటే ఏ రూపాన్ని కావాలంటే ఆ రూపాన్ని ధరించగలిగేటువంటి శక్తి సంపద కలిగిన వారు. ప్రణమ్య వికచః పాదౌ అగృహ్ణాత్ సపితుస్తద. వికచః అంటే కేశములు లేవు, అతని యొక్క శిరస్సు ఎలా ఉందలాగా ఉంది. అతని శిరస్సు మీద ఏమాత్రము కేశములు లేవు కాబట్టి అతన్ని ఘటోత్కచుడు అని పిలిచారు. భీమసేనుల వారి పాదాలకు నమస్కరించి ఆశీర్వచనం తీసుకున్నాడు. నాన్నగారు ఆశీర్వదించండి అన్నాడు. మాతుశ్చ పరమేశ్వాసః తౌచ నామాస్య చక్రతు ఘటోహాస్యోత్కచ ఇతి మాతాతం ప్రత్యభాషత. తల్లికి నమస్కరించాడు. వాళ్ళిద్దరు ఆలోచించారు, ఇంత అద్భుతమైనటువంటి రూపాన్ని పొందినటువంటి తమ కుమారునికి ఏ పేరు పెట్టాలి అని ఆలోచించి ఇతనికి ఘటోత్కచుడని పేరు పెడదామని నిర్ణయించి ఆ పేరు ఖాయం చేశారు. అబ్రవీత్తేన నామాస్య ఘటోత్కచ ఇతి స్మః అనురక్తశ్చ తానాసీత్ పాండవాంస ఘటోత్కచః. అప్పటి నుంచి అతన్ని ఘటోత్కచుడని పిలవటం ప్రారంభం చేశారు. ఘటోత్కచుడు రాక్షస స్త్రీకి జన్మించిన వాడైనా పాండవుల పట్ల అభిమానం కలిగినటువంటి వాడు, తండ్రి వలనే వారందరినీ కూడా గౌరవించేటువంటి వాడు, దైవభక్తి కలిగిన వాడు. హిడింబ కూడా రాక్షస స్త్రీగా జన్మించినప్పటికీ తన అన్నలో హిడింబాసురునిలో ఉన్నటువంటి విపరీత లక్షణాలు ఆమెలో లేవు. జన్మ మాత్రమే రాక్షసి జన్మ, బుద్ధంతా కూడా సత్వగుణ సంబంధమైంది కాబట్టి ఆమెను భీమసేనుడు చేపట్టాడు. వారిద్దరికీ పుట్టినవాడు రాక్షస మాయలు తెలిసిన వాడైనా, తీవ్రమైన వాడైనా, వికృత రూపుడైనా, సజ్జనులు సాత్వికులు భక్తులు అయిన వారి పట్ల అపరాధం చేయనటువంటి మహానుభావుడే జన్మించాడు. తేషాంచ దయితో నిత్యం ఆత్మనిత్యో బభూవః సంవాస సమయో జీర్ణ ఇత్యాభాష్య తతస్తుతాన్ హిడింబా సమయం కృత్వా స్వాంగతిం ప్రత్యపద్యత. ఎంతో అపురూపంగా వాళ్ళిద్దరికీ సన్నిహితంగా ఉన్నాడు ఘటోత్కచుడు. ఆ తరువాత హిడింబకు గుర్తొచ్చింది, సమయం పూర్తయిపోయింది, మనం ఇచ్చినటువంటి మాట ప్రకారం పిల్లవాడు జన్మించేంతవరకే భీమసేనుల వారితో కలిసి జీవించాలని చెప్పి అర్థం చేసుకుని హిడింబ భీమసేనుణ్ణి విడిచిపెట్టి తన దారిన పుత్రుణ్ణి తీసుకుని తాను బయలుదేరి వెళ్ళిపోయింది. కృత్యకాల ఉపస్థాస్యే పితృనితి ఘటోత్కచః
ఆమంత్ర్య రక్షసాం శ్రేష్ఠః ప్రతస్థే చోత్తరాన్ దిశం. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను వస్తాను అని చెప్పి ఘటోత్కచుడు తండ్రి గారికి మాట ఇచ్చి తాను కూడా బయలుదేరి అక్కడి నుంచి ఉత్తర దిక్కుగా బయలుదేరి వెళ్ళిపోయాడు. సహి సృష్టో మఘవత శక్తి హేతోర్ మహాత్మన కర్ణస్య ప్రతివీర్యస్య ప్రతియోద్ధ మహారథః. సారాంశం చెప్పేశారు వ్యాసుల వారి శ్లోకంలో. ఘటోత్కచుని పుట్టుకలో ఉన్నటువంటి మర్మమేమిటి అంటే, భవిష్యత్తులో జరగబోయేటువంటి యుద్ధంలో పాండవుల పక్షంలో యుద్ధం చెయ్యాలి. కర్ణుని దగ్గర ఉన్నటువంటి శక్తి అనేటువంటి ఆయుధం పాపం కర్ణుడు అర్జునుని కోసం దాచుకుంటే దానికి తానే బలైపోయి అర్జునుణ్ణి రక్షించబోతూ ఉన్నాడు భవిష్యత్తులో ఘటోత్కచుడు. ఇతని జన్మలో ఉన్నటువంటి మర్మమది, రహస్యమది. ఈ విషయాన్ని దేవేంద్రుడు ముందుగానే ఏర్పాటు చేసి ఉంచాడు. దేవతల యొక్క సంకల్పంతో ఈ విధంగా ఘటోత్కచుడు భీముల వారికి హిడింబకు జన్మించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో రేపటి ప్రవచనంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. ఇప్పుడు ఆచార్యుల వారి శ్లోకాలు మన చేత పారాయణ చేయిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీ మహాభారతే. అథ శ్రీ మహాభారతే. చతుష్పంచాశదధిక చతుష్పంచాశదధిక శతతమోధ్యాయః శతతమోధ్యాయః హిడింబవధ పర్వ హిడింబవధ పర్వ స్నాతం కృతాన్నికం భద్రే స్నాతం కృతాన్నికం భద్రే కృతకౌతుకమంగళం కృతకౌతుకమంగళం భీమసేనం భజేథాస్త్వం భీమసేనం భజేథాస్త్వం ప్రాగస్తగమనాద్రవే ప్రాగస్తగమనాద్రవే అహస్సు విహరానేన అహస్సు విహరానేన యథా కామం మనోజవా యథా కామం మనోజవా అజంత్వా నడితం వ్యస్తే అజంత్వా నడితం వ్యస్తే భీమసేన సదా నిశి భీమసేన సదా నిశి వైశంపాయన ఉవాచ వైశంపాయన ఉవాచ తథేతి తత్ప్రతిజ్ఞాయ తథేతి తత్ప్రతిజ్ఞాయ భీమసేనోబ్రవీదితం భీమసేనోబ్రవీదితం శృణు రాక్షసి సత్యేన శృణు రాక్షసి సత్యేన సమయంతే వదామ్యహం సమయంతే వదామ్యహం యావత్కాలేన భవతి యావత్కాలేన భవతి పుత్రస్యోత్పాదనం శుభే పుత్రస్యోత్పాదనం శుభే తావత్కాలం గమిష్యామి తావత్కాలం గమిష్యామి వజా సహసు మధ్యమే వజా సహసు మధ్యమే వైశంపాయన ఉవాచ వైశంపాయన ఉవాచ తథేతి తత్ప్రతిజ్ఞాయ తథేతి తత్ప్రతిజ్ఞాయ హిడింబ రాక్షసి తదా హిడింబ రాక్షసి తదా భీమసేనముపాదాయ భీమసేనముపాదాయ సోర్ధ్వమాచక్రమే తతః సోర్ధ్వమాచక్రమే తతః శైలశృంగేషు రమ్యేషు శైలశృంగేషు రమ్యేషు దేవతాయతనేషు చ దేవతాయతనేషు చ మృగపక్షి విఘుష్టేషు మృగపక్షి విఘుష్టేషు రమణీయేషు సర్వదా రమణీయేషు సర్వదా కృత్వా చ పరమం రూపం కృత్వా చ పరమం రూపం సర్వాభరణ భూషిత సర్వాభరణ భూషిత సంజల్పంతి సుమధురం సంజల్పంతి సుమధురం రమయామాస పాండవం రమయామాస పాండవం తథైవ వన దుర్గేషు తథైవ వన దుర్గేషు పుష్పిత ద్రుమవల్లిషు పుష్పిత ద్రుమవల్లిషు సరస్సు రమణీయేషు సరస్సు రమణీయేషు పద్మోత్పలయుతేషు చ పద్మోత్పలయుతేషు చ నదీద్వీప ప్రదేశేషు నదీద్వీప ప్రదేశేషు వైదూర్యసికతాసు చ వైదూర్యసికతాసు చ సుతీర్థవనతోజాసు సుతీర్థవనతోజాసు తథా గిరినదీషు చ తథా గిరినదీషు చ కాననేషు విచిత్రేషు కాననేషు విచిత్రేషు పుష్పితద్రుమవల్లిషు పుష్పితద్రుమవల్లిషు హిమవద్గిరికుంజేషు హిమవద్గిరికుంజేషు గుహాసు వివిధాసు చ గుహాసు వివిధాసు చ ప్రఫుల్లశతపత్రేషు ప్రఫుల్లశతపత్రేషు సరస్వమలవారిషు సరస్వమలవారిషు సాగరస్య ప్రదేశ
प्रदेशेषु सागरस्य प्रदेशेषु मणिहेमचितेषु च मणिहेमचितेषु च पल्वलेषु च रम्येषु पल्लवेषु च रम्येषु महाशालवनेषु च महाशालवनेषु च देवारण्येषु पुण्येषु देवारण्येषु पुण्येषु तथा पर्वतसानुषु तथा पर्वतसानुषु गुह्यगानान्निवासेषु गुह्यगानान्निवासेषु तापसायतनेषु च तापसायतनेषु च सर्वर्तुफलरम्येषु सर्वर्तुफलरम्येषु मानसेषु सरस्सु च मानसेषु सरस्सु च बिभ्रति परमं रूपं बिभ्रति परमं रूपं रमयामास पाण्डवं रमयामास पाण्डवं रमयन्ति तथा भीमं रमयन्ति तथा भीमं तत्र तत्र मनोजव तत्र तत्र मनोजव प्रजज्ञे राक्षसी पुत्रं प्रजज्ञे राक्षसी पुत्रं भीमसेनान् महाबलं भीमसेनान् महाबलं विरूपाक्षं महावक्त्रं विरूपाक्षं महावक्त्रं शंकुकर्णं विभीषणं शंकुकर्णं विभीषणं भीमनादं सुतां रोष्ठं भीमनादं सुतां रोष्ठं तीक्ष्णदंष्ट्रं महाबलं तीक्ष्णदंष्ट्रं महाबलं महेश्वासं महावीर्यं महेश्वासं महावीर्यं महासत्त्वं महाभुजं महासत्त्वं महाभुजं महाजवं महाकायं महाजवं महाकायं महामायमरिन्दमं महामायमरिन्दमं दीर्घघोणं महोरस्कं दीर्घघोणं महोरस्कं विकटोद्बद्धपिण्डिकं विकटोद्बद्धपिण्डिकं अमानुषं मानुषजं अमानुषं मानुषजं भीमवेगं महाबलं भीमवेगं महाबलं यः पिशाचानतीत्यान्याने यः पिशाचानतीत्यान्याने बभूवातीव राक्षसाने बभूवातीव राक्षसाने बालोऽपि यौवनं प्राप्तः बालोऽपि यौवनं प्राप्तः मानुषेषु विशाम्पते मानुषेषु विशाम्पते सर्वास्त्रेषु परं वीरः सर्वास्त्रेषु परं वीरः प्रकर्षमगमद्बली प्रकर्षमगमद्बली सद्यो हि गर्भान् राक्षस्यः सद्यो हि गर्भान् राक्षस्यः लभन्ते प्रसवन्ति च लभन्ते प्रसवन्ति च कामरूपधराश्चैव कामरूपधराश्चैव भवन्ति बहुरूपिकाः भवन्ति बहुरूपिकाः प्रणम्य विकचः पादौ प्रणम्य विकचः पादौ अगृह्णात् स पितुस्तदा अगृह्णात् स पितुस्तदा मातुश्च परमेश्वासः मातुश्च परमेश्वासः तौ च नामास्य चक्रतुः तौ च नामास्य चक्रतुः घटो हास्योत्कच इति घटो हास्योत्कच इति माता तं प्रत्यभाषत माता तं प्रत्यभाषत अब्रवीत्तेन नामास्य अब्रवीत्तेन नामास्य घटोत्कच इति स्मः अनुरक्तश्च तानासीत् अनुरक्तश्च तानासीत् पाण्डवान् स घटोत्कचः पाण्डवान् स घटोत्कचः तेषां च दयितो नित्यं तेषां च दयितो नित्यम् आत्मनित्योपभूवः आत्मनित्योपभूवः संवाससमयो जीर्णः संवाससमयो जीर्णः इत्याभाष्य ततस्तु ्यतस्तुतानि हिडिम्बासमयं कृत्वा हिडिम्बासमयं कृत्वा स्वाङ्गतिं प्रत्यपद्यत स्वाङ्गतिं प्रत्यपद्यत कृत्यकाल उपास्थास्ये कृत्यकाल उपास्थास्ये पितृनिति घटोत्कचः पितृनिति घटोत्कचः आमन्त्र्य रक्षसां श्रेष्ठः आमन्त्र्य रक्षसां श्रेष्ठः
प्रसस्थे चोत्तरां दिशां प्रसस्थे चोत्तरां दिशां सहि सृष्टो मघवता सहि सृष्टो मघवता शक्ति हेतोर महात्मना शक्ति हेतोर महात्मना कर्णस्य प्रतिवीरस्य कर्णस्य प्रतिवीरस्य प्रतियोद्धा महारथः प्रतियोद्धा महारथः इति श्री महाभारते इति श्री महाभारते आदिपर्वणि आदिपर्वणि हिडिंबवध पर्वणि हिडिंबवध पर्वणि घटोत्कच उत्पत्तौ घटोत्कच उत्पत्तौ चतुष्पञ्चाशदधिक चतुष्पञ्चाशदधिक शततमोऽध्यायः शततमोऽध्यायः पारायण कार्यक्रमान्नि भक्ति श्रद्धलतो चक्कगा मनं परिपूर्णं चेसुकुन्नां आ तरुवात आचार्युल वारु इप्पुडु मनंदरिकी विलक्षणमैन अंशान्नि वर्णिंचि चेप्तारु भक्ति श्रद्धलतो श्रवणं चेसि भगवानुनि अनुग्रहानिकि पात्रुलं अवुदां ओं नमो वेंकटेशाय नमोस्तु व्यास विशाल बुद्धे विशाल बुद्धि अगर व्यासुल वारी स्वामी वारी नमस्कार चुस्कू पराशर गीत कर्माचरणा गुरी अंशाल प्रस्ताव वस्तना अंदर भाग पराशर वनकल की कर्मगति गुरी चुप्त उठर नायना కర్మ చేసే ముందు ఆలోచించి చేయాలి ఏ పైన ఏ పని అయినప్పటికీ కూడా ఒకసారి విడిచినటువంటి బాణం లక్ష్యాన్ని భేదించక ఎలా విడు ఎలా వ్యర్థం కాకుండా ఉంటుందో గురి చూసుకొట్టింది అలాగే కర్మ కూడా వివేచనతో చేసినటువంటిది మంచిదైనా చెడైనప్పటికీ కూడా ఫలితం అనుభవించక తప్పదు అనే విధంగా చాలా బోధ చేస్తారు అందుకే సామాన్యులైనటువంటి వాళ్ళు కర్మని ఎవరైనా పెద్దవాళ్ళైనా సామాన్యులైనా కూడా కర్మని చాలా జాగృతగా చేయాలి అని చెప్తారు పుణ్యము పాపము ఈ రెండు ఒకదాని వల్ల ఒకటి నశిస్తారా అని ప్రశ్న వస్తుంది అంటే మనం కొంత పాపం చేసాం ఈ పాపాన్ని పోగొట్టుకోవడానికి కొంత పుణ్యం చేసాం అప్పుడు ఈ పుణ్యం పాపాన్ని పోగొడుతుందా అనే ప్రశ్న వస్తే పుణ్యం దారి పుణ్యందే పాపం దారి పాపానిదే అని చెప్పారు నిస్సంశయంగా చెప్పారు ఆలోచించాల్సినటువంటి పనేమీ లేదు అయితే మహర్షులకు మాత్రం ఇందుకు మినహాయింపు ఉంటుంది ఎందుకంటే పాపాన్ని కూడా దగ్ధం చేసుకోగలిగినటువంటి తపస్సు కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ అందరిలో మనకి సంశయం ఏమీ లేదు పురాణాలు పరిశీలిస్తే అదే తెలుస్తుంది విశ్వామిత్రుడు వశిష్ఠుడి పుత్రుల్ని ఎంతోమందిని చంపేశాడు అలాంటి పాపం చేసినా కూడా తన తపస్సుతో దగ్ధం చేసుకున్నాడు కదా కాబట్టి ఇదమిత్తమని చెప్పడం కాకుండా గొప్పవాళ్ళకి వర్తించేటువంటివే తప్ప సామాన్యులకు వర్తించే నియమం కాదు కనుక సామాన్యుడు కర్మ చేసేటప్పుడు ఆలోచన చేసి చెయ్యాలి అని చెప్పారు పైగా కొంతమందికి ఒక లక్షణం ఉంటుంది పురాణాల్లో దేవతలే చేశారండి ఋషులే చేశారండి మనం చేస్తే తప్పేమిటి అని ఆ మాట కూడా మహర్షి చెప్తారు దేవతలు చేశారు ఋషులు చేశారు పెద్దవాళ్ళు చేశారని నిందిస్తూ కూర్చోకూడదు వాళ్ళని నిందించిన పాపము మనకు వస్తుంది అలాగే వాళ్ళ వలే మనం సమర్థులం కాదు వాళ్ళు ఒక తప్పు చేశారంటే దాన్ని బయట పడగలరు దాని నుండి కానీ మనం అలా పడలేం కనుక అలాంటి మార్గం కూడదు అని చెప్పి అసలు ఈ లోకంలో ఏ మనిషికి సహాయం చేయట్లేదు నాయన మంచిగా బ్రతకాలి సత్కర్మాచరణం చేయాలని చెప్పడం మన కోసమే చెప్తున్నటువంటి మాట అంటే ఏ మనిషికి ఆ మనిషే ఉపకారం చేసుకుంటున్నాడు కక్కస్య చోపకృతే ఎవడు ఎవడికి ఉపకారం చేస్తున్నాడు కశ్చ కస్మై ప్రయచ్చతి ఎవడు ఎవడికి ఇస్తున్నాడయ్యా ప్రాణీకరోత్యడం కర్వ సర్వం ఆత్మార్థమాత్మన అంటాడు తాను ఈరోజు చేసినటువంటి దానం గొప్పదైనటువంటి ఫలాన్ని ఇవ్వడానికే మళ్ళీ మనకు వస్తుంది ఇందులో సంశయం ఏముంది ఏది చేసినా కూడా మనిషి తన కోసమే చేసుకుంటాడని చెప్పి గౌరవేణ పరిత్యక్తం నిస్నేహం పరివర్జడేతు సోదర్యం భ్రాతరమపి కిముతాండ్యం పృథక్భవం పైగా మనిషి ప్రేమ కానీ మనిషి చూపించేటువంటి అక్కర కానీ లోకంలో ఒక పరిధికి కట్టుబడి ఉంటాయి దాన్ని దాటామంటే ఎప్పుడూ కూడా మనల్ని ఎవరు గౌరవించరు అని చెప్తున్నారు గౌరవేణ పరిత్యక్తం మనకు అన్నయ్యో తమ్ముడో ఉంటారు లేకపోతే సోదరు ఉంటుంది వీళ్ళు ఎలా ఉన్నప్పటికీ మనం ఒక దుర్వ్యసనానికి బానిసలమైపోయి ఉన్నప్పుడు లోక మర్యాద కోసమైనా మనల్ని విడిచిపెట్టేస్తారు కదా శాశ్వతంగా మనతో ఉంటారా అలా ఉండరు కదా కనుక దీన్ని బట్టే అర్థం అవ్వట్లేదా ఏ మనిషి అయినా తన కోసమే బ్రతుకుతాడు అని
దీన్ని సరిగ్గా అర్థం చేసుకుని నీ కోసమే నువ్వు కర్మాచరణం చెయ్యాలి అని చెప్పారు. పైగా ఈ కర్మాచరణంలో దానం అనేది చాలా గొప్ప పాత్ర వహిస్తుంది. ఈ దానం గొప్పవాడు గొప్పవాడికి చేయడం, గొప్పవాడు గొప్పవాడికి చేస్తే ఇవ్వడము గొప్పే అవుతుంది, తీసుకోవడము గొప్పే అవుతుంది అంటాడు. విశిష్టస్య విశిష్టాచ్య తుల్యో దాన ప్రతిగ్రహం. అయితే తయోహో పుణ్యతరం దానం తద్విజస్య ప్రడచ్చత. సాధ్యమైనంత వరకు ఇతరులకు ఇవ్వడమే అలవాటు చేసుకోవాలి తప్ప తీసుకోవడాన్ని అలవాటు చేసుకోకూడదు అని చెప్పాడు. ఎందుకు తీసుకోకూడదు అంటే, మనం ఎవరి దగ్గర నుంచైనా అకారణంగా తీసుకుంటే తిరిగి వాడికి రుణపడి వాడికి రుణం తీర్చడానికి మళ్ళీ పుట్టాలి అని చెప్పారు. దేవతాతిథి భృత్యేభ్య పితృభ్యశ్చాత్మనస్తథ రుణవాన్ జాడతే మర్త్య తస్మాత్ అనృణతాం వ్రజేత్. సేవకుడికైనా సరే, మనకు ఒకడు పనిచేస్తున్నాడు కదని బాగా చేయించుకున్నారు అనుకోండి, అంటే వ్యర్థంగా పనిచే వాడికి ఏదైనా ఫలాన్ని ఇవ్వకుండా పనిచేయించుకుంటేట ఆ రుణాన్ని తీర్చుకోవడం కోసం కూడా మళ్ళీ పుట్టాలి అని చెప్తున్నారు. మనం పుట్టడమే కొన్ని రుణాలతో పుడతాం, మన పుట్టుకే రుణం వల్ల కలుగుతుంది. దేవతలు, అతిథి, భృత్యులు, పితరులు వీళ్ళందరికీ రుణపడి పుడతాం. ఇక సేవకులకి ప్రత్యేకించి, భృత్యుడంటే సేవకుడే, వీళ్ళకి ఏదైనా మార్గం చూపించకుండా పనిచేస్తే కనుక ఇలాంటి మళ్ళీ ఇంకొకసారి జన్మించాల్సి వస్తుందని చెప్తున్నాడు. కనుక మనిషి కర్తవ్యం ఏమిటి అంటే అనుడతాం రజేత్, అప్పు లేకుండా ఈ శరీరాన్ని విడిచి విడిచిపెట్టి వెళ్ళిపోవాలయ్యా, అలాంటి స్థితిని పొందాలి. అందుకోసమే అసలు కర్మగతి అనేది ఏర్పాటు చేయబడింది అన్నారు. కేవలం కర్మ చేస్తూ ఉంటే జ్ఞానం వస్తుందా అంటే కర్మణ చిత్త సంశుద్ధి అన్నారు. మనలో ఉన్నటువంటి రుణం అనేది ఎప్పుడు పోతుందో సహజమైనటువంటి జ్ఞానం మనకప్పుడు కలుగుతుంది, లేదా జ్ఞానం కలగడానికి మార్గాలు తెరుచుకుంటాయి, మార్గాలు కనబడతాయి, అప్పుడు మాత్రమే మనం అందులోకి వెళ్ళగలం. కనుక ముందు కర్మాచరణం సవ్యంగా చేయాలి అని పరాశరుల వారు జనకుల వారికి బోధించారు. ఇంతవరకు ఈనాడు తెలుసుకున్నాం. రేపు మరో కొత్త అంశాన్ని ప్రస్తావించుకుందాం. ముగింపు పలుకుతూ ఓం నమో వెంకటేశాయ. ఆచార్యుల వారు విలక్షణమైనటువంటి అంశాన్ని మనకు వర్ణించి చెప్పారు. ఇప్పుడు మనం ఆడియో ద్వారా గోవిందనామాలు శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ గోవిందా భక్త వత్సల గోవిందా భాగవత ప్రియ గోవిందా నిత్య నిర్మల గోవిందా నీలమేఘ శ్యామ గోవిందా పురాణ పురుష గోవిందా పుండరీకాక్ష గోవిందా నందనందన గోవిందా నవనీత చోర గోవిందా పశుపాలక శ్రీ గోవిందా పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర వరాహమూర్తి గోపీజనలోల గోవర్ధనోద్ధార దశరథనందన దశముఖమర్దన పక్షివాహన పాండవ ప్రియ మత్స్యకూర్మ మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కిధర వెనుగాణ ప్రియ గోవింద.
వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద సీత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శార్క్య గదాధర గోవింద విరజాతి దస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనామ్రధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సేవిత గోవింద వారధి వందన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వటికసలవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్తుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్ నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద రూప గోవింద ఆద్యంత రహిత
పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేష సాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండల మాడ హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద నామాలు భక్తి శ్రద్ధలతో శ్రవణం చేశాం, గానం చేశాం. ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్ సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోక క్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.